హిందువులు పండుగలన్నిటిలో మకర సంక్రాంతిని పెద్ద పండుగగా 4 రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాశుల్లో మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంతకాలం ఉత్తరాయణ పుణ్యకాలం. ఇక కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు రాశులలో కొనసాగినంతకాలం దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనం, ఇది దేవతలకు ఒక రాత్రి. 6 నెలలు ఉత్తరాయణం, ఇది దేవతలకు ఒక పగలు. కాబట్టి దేవతలు మేల్కొనే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి మరణించాడు మహానుభావుడైన భీష్మ పితామహుడు. మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా 3 విధులు ఆచరించాలి. అవి స్నానం, పూజ, దానం. ఈరోజు చేసే స్నానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత చెప్పబడింది. సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి నల్ల నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టుకుని నువ్వుల నూనె తలకు పట్టించి తల స్నానం చెయ్యాలి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టే దీనిని రైతుల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి వాతావరణంతో పల్లెలు అందంగా ఆహ్లాదకరంగా మారతాయి. జంగమ్మ దేవర్లు, పగటి వేషగాళ్లు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు 4 రోజుల ముందు నుండి ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. ముగ్గులు వేయడానికి ప్రత్యేకంగా వరిపిండిని వాడతారు, అంటే బియ్యపిండిని వాడతారు. ఇలా ముగ్గులు వేయడానికి, బియ్యపిండిని వాడడానికి ఒక కారణముంది. ఇది చాలామందికి తెలియని రహస్యం. మన భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధ్రువం ఉంటుంది. దాని నుంచి వచ్చే అయస్కాంత శక్తులే పిశాచాలు, రాక్షసులు అని మన ప్రాచీన వాసులు చెప్పారు. అందువల్ల భూమి మీద రాక్షసులు, పిశాచాలు, పాములు తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గు వరిపిండితో వేయడం వల్ల ఇంటి ముందు దాకా వచ్చిన దుష్టశక్తులు, పిశాచాలు వరిపిండిని తింటూ ఆ ముగ్గులోనే ఉండిపోతాయి. అందువల్లే సంక్రాంతి మాసంలో వేసే ముగ్గును వరిపిండితో వేస్తారు. కాబట్టే సంక్రాంతి రోజు కూడా బియ్యపిండితో ముగ్గు వేస్తారు. సంక్రాంతి పండుగను ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. సంక్రాంతి గురించి దూర్వాసుడు ద్రోణాచార్యుల భార్య అయిన కృపికి వివరించాడు. సంక్రాంతి రోజు గంగానదిలో స్నానం చేసి బ్రాహ్మణకు పెరుగు దానంగా ఇస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. నందుడి భార్య అయిన యశోద ఇలా ఈరోజు పెరుగును దానం చేసి శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా పొందింది. అదేవిధంగా ద్రోణాచార్యుల భార్య అయిన కృపి కూడా ఈరోజు ఇలా చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా సరే శ్రేష్టమైనదని పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తెల్ల నువ్వులను పంచదారతో, పాలతో కలిపి సేవించడం వల్ల శని దోషాలు నివృత్తి అవుతాయి, అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈరోజు పెరుగును దానంగా ఇస్తే సంతానం సౌఖ్యం కలిగి వంశం సక్రమ మార్గంలో నడిచి సమాజంలో మంచి పేరును గడిస్తారు. ఇక ఈరోజు స్త్రీలు అఖండ సౌభాగ్యాలను ఇచ్చే పసుపు కుంకుమ దానం చేస్తే ఎంతో మంచిది. ఈరోజు ఉదయం స్త్రీలు గౌరీదేవికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి విధిపూర్వకంగా పూజ చేసుకుని పసుపు, కుంకుమ, పండు, తాంబూలాలతో మంత్రపూర్వకంగా దారపోసి వాటిని సౌభాగ్యవంతులకు పంచి పెడతారు. ఇలా ఈరోజు చేస్తే గృహమంతా నిత్య వసంతంతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో నిండు నూరేళ్లు ఉంటారని పురాణ వచనం. ఈరోజు గోదానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా ఈరోజు బూడిద గుమ్మడికాయను దానంగా ఇస్తే మహాపుణ్యం.
ఈరోజు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానంగా ఇస్తే చాలా మంచిది. సంక్రాంతి పండుగ రోజు పాలు పొంగించి, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలను ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజు సజ్జలతో చేసిన రొట్టెలు తినడం వల్ల ఎంతో మంచిది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తే అలాంటి సంక్రమణ కాలమే అర్ధోదయ కాలం. మధ్యాహ్న కాలంలో వచ్చే ఈ అర్ధోదయ సమయంలో ఏ కొంచెం దానమిచ్చినా కూడా అది మేరు పర్వతమంతా పుణ్యాన్ని ఇస్తుంది. ఈ అర్ధోదయ కాలంలో ఏ బ్రాహ్మణుడైనా బ్రహ్మతో సమానం, ఏ జలమైనా గంగతో సమానమని శాస్త్ర వచనం, అలాగే వేదవచనం కూడా. ఈ సంక్రాంతి పుణ్యదినం రోజు శివుడికి గట్టిగా పేరిన నెయ్యిని ముద్దగా చేసి శివలింగంపై ఉంచి అభిషేకం చేస్తే చాలా మంచిది. దీనిపై కరిగిన నేతితో పంచసూక్తుల సహితంగా అభిషేకం చెయ్యాలి. సంక్రాంతి రోజు హరులు రంగా హరి అంటూ హరిదాసుడు అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవారు, అంబ పలుకు, జగదంబ పలుకు అంటూ బుడబుక్కల వారు, శుభం శుభం అంటూ జంగమ్మ దేవరులు, ఇవే సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి మాసంలో వచ్చే హరిదాసు ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. గొబ్బెమ్మలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని శాస్త్ర వచనం. ఆయన తలపై మంచి గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలపై పెట్టుకుని ఉండడం శ్రీహరి అయిన తానే. భూమిని ఉద్ధరిస్తాను అనే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తాను ఏ భోగాలకు లొంగనని, కేవలం హరినామ సంకీర్తనకే వచ్చానని, తనకు తమా పరా భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తానని సంకేతం. ఈరోజు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఇదే పిల్లలకు నిజమైన సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బొమ్మల కొలువు పెట్టడానికి ఒక పరమార్థముంది. దేవతలు మేల్కొని ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని భూమిపైకి వస్తారని, వారు వచ్చిన దానికి గుర్తుగా బొమ్మల కొలువు పెడతారు. ఈరోజు ఇంట్లో చనిపోయిన పెద్దలకు వండిన పదార్థాన్ని పెట్టి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కారం చేస్తారు. వారికి బట్టలు పెడతారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు. ఇలా చేస్తే మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతలు సంతోషించి దీవించి వెళతారని నమ్మకం. ఇక రథం ముగ్గు సంక్రాంతి రోజు ప్రత్యేకం. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచి పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టిందే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడంటూ కలిసి జీవనం సాగించాలని సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును ఇంకొక రథం ముగ్గుతో కలుపుతూ పోతూ ఉంటారు. మకర సంక్రాంతి రోజు అంటే జనవరి 15వ తేదీ 2024 సంవత్సరం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహాపుణ్యకాలం ఉంది. ఈ మహాపుణ్యకాలంలో మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో ఆ సంవత్సరమంతా శుభ ఫలితాలే కలుగుతాయి. ఐశ్వర్యం సిద్ధించేలా సకల దేవతలు దీవిస్తారు. ఈ సమయంలో ఆ మహాశివయ్యను, మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. ఈ గంట సమయంలో, ఈ మహాసంక్రాంతి పుణ్యకాలంలో దైవారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే దానం అధిక రెట్లా ఫలితాలను ఇస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, మకర సంక్రాంతి సమయంలో అంటే మకర సంక్రాంతి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుందో, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే ఏ రంగు బట్టలు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి పుణ్య సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది.